తెలంగాణ కాంగ్రెస్ లో నాయకులంతా డిఫరెంట్. తాము అనుకున్నదే చేస్తారు, కానీ పార్టీ అన్నా పార్టీ ఆదేశాలన్నా లైట్ తీసుకుంటారు. ప్రస్తుతం కాంగ్రెస్ సభ్యత్వ నమోదులోనూ ఇదే తీరు కనిపిస్తోంది. కొందరు దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటే మరికొందరు అయితే లైట్ తీసుకున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ సభ్యత్వ నమోదుపై అధిష్టానం సీరియస్ గా ఉంది. నియోజకవర్గాల వారీగా పిసిసి నుంచి నివేదికలు అడుగుతోంది. తెలంగాణ నాయకత్వం కూడా ఎప్పటికప్పుడు ఏఐసిసికి నివేదికలు పంపుతోంది. దేశంలో ఎక్కువ సభ్యత్వం తెలంగాణలోనే చేయాలని పిసిసి చీఫ్ రేవంత్ టార్గెట్గా పెట్టుకున్నారు. ఇప్పటికే 30 లక్షల మార్కుకు చేరువయ్యారు. ఫిబ్రవరి 2వ వారం నుంచి ప్రత్యేకంగా మహిళా సభ్యత్వ నమోదు డ్రైవ్ చేపట్టాలని పార్టీ నిర్ణయించింది. సభ్యత్వ నమోదులో మాజీ పిసిసి చీఫ్ ఉత్తమ్ ముందున్నారు. నల్గొండ పార్లమెంట్ పరిధిలో ఇప్పటికే 4 లక్షల సభ్యత్వం ముగిసింది. పెద్దపల్లి పార్లమెంట్ స్థానంలో 3 లక్షల సభ్యత్వం కాగా, పిసిసి చీఫ్ రేవంత్ ప్రాతినిధ్యం వహిస్తున్న మల్కాజ్గిరిలో 2.5 లక్షల సభ్యత్వం పూర్తయింది. పిసిసి అనుకున్నట్లుగా టార్గెట్ పూర్తి చేస్తున్నా కొందరు నాయకులు సభ్యత్వ నమోదును అంత సీరియస్గా తీసుకోలేదు. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్లో అసలు పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. రేవంత్కు సన్నిహితుడు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సికింద్రాబాద్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ నియోజకవర్గంలో ఇప్పటికీ 25,000 సభ్యత్వం కూడా దాటలేదు. ఇక హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో 6,000 మంది మాత్రమే సభ్యత్వం తీసుకున్నారు. ఆదిలాబాద్ పార్లమెంట్లో 46,000 సభ్యత్వం నమోదైంది. ఇక అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా చూస్తే మంచిర్యాలలో ప్రేమ్సాగర్ రావు 1.5 లక్షల సభ్యత్వం నమోదు చేశారు. నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గంలో కోమటిరెడ్డి పెద్దగా నజరు పెట్టినట్లు లేరు. సంగారెడ్డిలో జగ్గారెడ్డి కూడా పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించలేదు. గ్రేటర్ హైదరాబాద్ ఒకప్పుడు కాంగ్రెస్కు కంచుకోట, కానీ ఇప్పుడు సభ్యత్వ నమోదుకు తలపట్టుకోవాల్సిన పరిస్థితి. అయితే గ్రేటర్లో సభ్యత్వ నమోదు వేగం పెంచాలని అనుచరులకు రేవంత్ సూచించారు. కానీ అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా నాయకులు లేకపోవడంతో సభ్యత్వం నత్తనడకన సాగుతోంది.